హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. మ్యాథమెటికల్ అబిలిటీకి సంబంధించి ట్రిక్ నెంబర్ 31 చూడబోతున్నాం. ప్రోగ్రెషన్స్ సంబంధించింది. సో ప్రోగ్రెషన్స్ చాలా కష్టంగా ఫీల్ అవుతుంటాయి, చాలా వరకు చాలా లెంతీగా ఉంటాయి. ప్రాబ్లమ్స్ అనేవి స్కిప్ చేస్తూ ఉంటాం ప్రోగ్రెషన్స్ క్వశ్చన్స్ అని. ఒకవేళ క్వశ్చన్ అనేది ఎంత్ టర్మ్కు సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్కు సంబంధించిన క్వశ్చన్ అడిగితే, సో ప్రీవియస్ పేపర్లోంచి క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. ఏమిచ్చాడంటే సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఇచ్చాడు, అంటే ఎస్ఎన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 5n² + 2n అని ఇచ్చాడు. దీని నుంచి ఏం కనుక్కోమంటున్నాడు అంటే టెన్త్ టంగ్ కనుక్కోమంటున్నాడు, అంటే ఎంత్ టంగ్ కనుక్కోమంటున్నాడు. సో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇచ్చి ఎంత్ టంగ్ కనుక్కోమంటే చిన్న ట్రిక్ ఉంది మనకు, చాలా షార్ట్ కట్ ఫార్ములా ఇది. టీఎన్ ఎంత్ టర్మ్ ఇస్ ఈక్వల్ టు ఎస్ఎన్ మైనస్ 1. మనకు కావాల్సింది ఎంత అంటే టెన్త్ టంగ్, కాబట్టి ఎస్ఎన్ ప్లేస్లో 10, 10 - 1 9. అంటే S10, S9 కనుక్కుంటే చాలా ఆన్సర్ వచ్చేస్తుంది మనకు ఈజీగా. సో S10 కనుక్కోవాలంటే N+లో 10 సబ్స్టిట్యూట్ చేయాలి. S10 5 ఇంటూ N+లో 10 సబ్స్టిట్యూట్ చేస్తాం. 10 సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ క్యాల్కులేట్ చేస్తే 10 టెన్సర్ 100 ఇంటూ 5 500 + 2 టెన్సర్ 20, ఇది 520 అవుతుంది. అలాగే S9 అంటే N ఉండే చోటలా 9 సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. 9 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 9 9s are 81, 81 5s are 405, 2 9s are 18. ఈ రెండు యాడ్ చేస్తే 423. సో 520లోంచి 423 తీసేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది 97. సో ఈజీ మెథడ్ ఇది. ఈ ఫార్ములా గుర్తుంటే మనకు ఈ ప్రాబ్లమ్ను ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫార్ములా ఏమి, ఎంత టర్మ్ కావాలి సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇచ్చి ఎంత టర్మ్ కావాలి అంటే Sn - Sn - 1 అనే ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకు ఎన్నో టర్మ్ అయినా కూడా ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అనే ఫార్ములా టైప్ ఒకటి ఇస్తే దాని నుండి మనం ఎంత టర్మ్ను కనుక్కోవడానికి ఇదొక షార్ట్ కట్ ట్రిక్ మనకు.